ఇది ఓ దేవుడి కథ, ఓ భక్తుడి కథ, ఓ భక్తురాలి కథ, ఓ ఊరి కథ. యానం నుంచి దరియాల తిప్ప దాటి రోడ్డుకి కుడిపక్క నుంచి కొంత దూరం వెళ్తే అక్కడ వృద్ధ గౌతమి నది మధ్యలో ఉంది భైరవపాలెం. పూర్తిగా బెస్తవాళ్లుండే ఆ ఊరిలో ఓ రోజు ఓ భక్తుడికి కోపం వచ్చింది. రామచంద్రుడిని దూషిస్తే హనుమంతుడికి కోపం వచ్చినట్టు అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. రాముడి గురించి వాల్మీకి ఎంత గొప్పగా చెప్పాడంటే, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, మిన్ను విరిగి మీద పడిపోని, నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టినవాడెవడైనా ఉన్నాడా? చంద్రనానకే పిచ్చెక్కింది. అది మామూలు పిచ్చి కాదు, ఆడపిచ్చి. కొత్తగా పిచ్చెక్కడం కాదు, ఇన్నాళ్ళు మంచోళ్ళ కనిపించాడు. ఆఖ రోజుల్లో బయటపడిపోయాడు అంతే. అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా? నేను కొట్టింది ఆ గుడి గంట కాదు, ధర్మ గంట. మీ న్యాయం కోసం కొట్టిన గంట. ఇప్పుడు ప్రవచనం నేను చెప్తాను. ఓ మత్స్యావతారం కథ. ఆ రామచంద్రుడి సాక్షిగా న్యాయం మీరే చెప్పండి. అనగనగా ఓ గోదావరి, ఆ గోదావరి మధ్యలో ఓ లంక గ్రామం, అదే ఈ భైరవపాలెం. 1956లో ఓసారి ఏం జరిగిందంటే, అలా అంటే అలా అమ్మా, నా అమ్మ కాదు. మగబిడ్డ పుట్టాడయ్యా. పౌర్ణమి నాడు పుట్టాడు. నా కొడుకు పేరు చంద్రం. చంద్రం కాదురా, చంద్రం. చంద్రం అంటే సముద్రం అట, పెద్ద సమయంలో చెప్పారు. ఈ కీడి బతుకు సముద్రమే. అవునయ్యా, బిడ్డను కాపాడగలిగాను కానీ తల్లిని కాపాడలేకపోయాను. రాముడికే గ్రహణం పట్టింది, నీ కొడుకో లెక్క. స్వామి, ఇదిగో నా బిడ్డ. దేవుడి దగ్గర పెట్టి నా కొడుకు జాతకం ఎలా ఉందో చెప్పండి. మీనరాశిలో పుట్టాడు, మత్స్యావతారం. మరి గ్రహణం? రాముడికి పట్టిన గ్రహణం రాజ్యం మంచి కోసమే కదా. తామర పూల తెలుపతని నీదని నాదని చూడని చూడడు, నాని వాళ్ళని వదలనే వదలడు, మనలోన కనబడని మనిషే మరి. రారా చంద్రం. రాను. ఓ ముద్ద నోట్లో పెట్టుకో. నాకొద్దు, నేను చేపలు కోరి తిన్ను. ఈ చేప ఒక నోట్లో పెట్టుకో. రారా. నాకొద్దు. కోరింత బాగుంటే నోట్లో ఎందుకు బతుకుంటాయి, అందుకే తిన్ను. ఈడు మన కులంలో తప్పు పుట్టాడు. ఈడికి చేపలన్నా చేపల కూరన్నా ఇష్టం లేదు. ఒరే సముద్ర, నీ కొడుకు మన జాతిలో తప్పు పుట్టడం కాదురా, మన జాతికే చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాడు. ఈ దినం నుండి ఈ వెలివేస్తున్నాను, ఎక్కడికైనా పంపించే. చంద్రాన్ని నేను పెంచుకుంటానయ్యా. నువ్వా? అవునయ్యా, ఎన్నో పురుళ్ళు పోసాను కానీ నేను పురుడు పోసుకోలేదయ్యా. నాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదు కదయ్యా. పెద్ద నిన్ను ఎలేస్తాడు. నేనే ఎలేస్తానయ్యా. ఈ ఊర్ని, ఈ సముద్రాన్ని ఎలేసి ఈ తీసుకుపోతా.
ఆడు చేపకు దూరం, ఈ అమ్మకు దగ్గర అవుతాడుగా. చేప లేకపోతే నీకు ముద్ద దిగదుగా. ఈడు ముద్దులు చాలయ్యా, నేను కూడా మానేస్తాను. ఆడు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు, 5 ఏళ్ల వయసులోనే చేయి పోగొట్టుకున్నాడు, నట్టజాతకుడు. వీడి వల్ల నేను అమ్మనవుతాను, అదృష్టమే కదయ్యా. సర్లే, ఆడికి పోయినా అదృష్టం, నువ్వు తల్లివైతే తిరిగి వస్తుంది. నా బంగారు కొండ రానన్నా. కపిలే స్ఫురన్ రేవు, సఖినేటి పల్లి రేవు, సింగన పల్లి రేవు, దేవి పట్నం రేవు, మణుగూరు రేవు, కల్లూరు రేవు, కరకగూడన్ రేవు, వెళ్ళిపాక రేవు, గోదారిలో ఎన్ని రేవులు నా రేవునే వెతుక్కుంటూ పోతా. జోసై జోసై బాసై కోనంగి రేవుకై, కోటిపల్లి రేవుకై. చెప్పనీయండి నన్ను చెప్పనీయండి, స్టోరీ చాలా ఉంది అడ్డురాకండి. మా పడవకి ఎదురొచ్చి ఈత కొట్టి గోల చేస్తావేంటహే, అసలేంటహే, అడ్డు రాకుండా నన్ను చెప్పనీయండి, చాలా చెప్పాలి మీకు అడ్డు రాకండి. చీకటడేలోపు మేము సిరివా కదాటాలి, చెప్పరా ఏంటో చెప్పరా. ఈ గోదారి గట్టు కింద మా ఊరి అందాల్ని, రాదారి పడవలోళ్ళు యగాదిగా చూసినప్పుడు వాళ్ళ విన్నే చూసేరంట, గొడవ చేసి గోల చేసి మీ అందరికెదురెళ్ళి ఒకటే గత్తరి చేసిన మా దిన కంత్రి ఓడి. కథలు ఎన్ని చెప్పను, ఎన్నెన్ని చెప్పనండి బాబోయ్. అలా 10 ఏళ్ళు చంద్రం ఆ ఊరికి దూరం అయ్యాడు, కానీ ఆ అమ్మకి దగ్గరయ్యాడు. తనకిష్టమైన గోదావరిని, ఇంకా ఇష్టమైన స్నేహితుడు వాల్మీకిని వదిలేసి వెళ్ళిపోయాడు. కాకినాడికి దగ్గరలో ఉన్న పిఠాపురం వెళ్ళి చదువుకున్నాడు. బెస్తవాళ్లల్లో తప్ప పుట్టాడు అని ఊరి పెద్దంటే గొప్ప పుట్టుక పుట్టాడు అనిపించుకునేలా పెరిగి పెద్దవాడయ్యాడు. కాని అక్కడ కూడా అతన్ని దురదృష్టం వెంటాడింది. పెంచిన తల్లి హఠాత్తుగా చనిపోయింది. దాంతో అతనికి మళ్లీ గోదావరి గుర్తొచ్చింది, గోదావరి మధ్య ఉన్న ఊరు గుర్తొచ్చింది, చిన్ననాటి స్నేహితుడు వాల్మీకి గుర్తొచ్చాడు. తిరిగి ప్రయాణమయ్యాడు. గోదావరిని చూస్తున్న అతని మనసు ఉరకలేసింది. బాసై కోనంగి రేవుకై, కోటిపల్లి రేవుకై. జోసై బాసై కోనంగి రేవుకై, కోటిపల్లి రేవుకై. మళ్ళీ భైరవపాలెం చేరుకున్నాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న వాల్మీకిని కలుసుకున్నాడు. రే, ఎలా ఉన్నావురా? ఇన్నేళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా వాల్మీకి, ఊరెలా ఉందిరా? వెళ్ళి నువ్వే చూడరా. జోసై బాసై కోనంగి రేవుకై, కోటిపల్లి రేవుకై. జోసై బాసై కోనంగి రేవుకై, కోటిపల్లి రేవుకై.
భద్రతాత బావున్నావా? ఎవర్రా ఏమ్మ బావున్నావా? బావున్నానయ్యా. మీనాక్షత బావున్నావా? బావున్నానరా. ఈడెవడు? మన ఊరి కొత్తగా వచ్చాడేటి. ఈడు కొత్తోడేటి, పాతోడే. ఓహో, మన సముద్రం గాడు కొడుకు చంద్రం గాడా? ఆడే. ఆ చాపదేవుడు? చాపదేవుడే. అదే వెళ్ళేసినట్టున్నారుగా. వచ్చాడండి మళ్ళీ ఊళ్ళోకి. ఆహా, మన చంద్రంగాడేనా? ఈడెలా వచ్చాడు? ఈడ వెలేసిన పెద్ద పోయాడు, వదిలేసిన అయ్యా సముద్రం పోయాడు. ఊరు పెద్ద కొడుకు వాల్మీకి, ఈడు ఫ్రెండ్. మరి జాతి? జాతి ఉందిరా, నీతుండలు కానీ. అవును, అడిగి పెళ్ళయిందా? పెళ్ళి లేదు, ప్రేమ లేదు. కేసి బాధకింక చిరిగి పొద్దు కోక, ఇంటికెళితే నా పెళ్ళం కోసేస్తుంది పీక. చీకటి ఒరే మావా, ఏంట్రా? ఒరే మావా, సంతూరు సంపురా. ఒరే సంతూరు కాదురా, రిన్నురా, తలతల్ల మెరిసిపోతాం చూడు. రిన్నా ఉతికేస్తుంది చూడు. అరే నన్నెందుకు ఉతుకుద్దురా? నిన్నే ఉతుకుద్దురా, కోపంలో కూడా బానే ఉందరో. పదరా, సరే పదని అడిగేద్దాం. బండ చేసి బాధ కింక చిరిగి పొద్దు కోక, ఏంటి తల తల మెరిసిపోతున్నా? ఊరికి సచ్చిన కపరం పెడదాం రేపు. ఏంటలా చూస్తున్నావు? నీకు పడాలా? నేను అలాంటి కాదులే. మరి ఎలాంటోడివి? నేను నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి పెళ్ళా? నీతోనా? ఒక చేయలేనోడివి నీతో పెళ్ళేంటి? నాతో కాపురం ఎలా చేస్తావు? నన్నేం సుఖపెడతావు? ఓ చేత్తో ఏం పని చేయగలవు? నా కడుపు ఎట్టా నింపుతావు? అంటే నేను పెళ్ళికి పనికిరావు. గోదావరిలో ఈదాలంటే రెండు చేతులు ఉండాలిగా. వాల్మీకి నా చెయ్యి. నీకు చేయలేపోడేంట్రా? అటు చూడు, నీ రెండొచ్చే నేనే. అది కాదురా, కన్న అమ్మ పోయింది, పెంచిన తల్లి పోయింది, ఈ ఊరు మిగిలింది. ఊరు మిగిలిందిగా, అది చాలురా నీ లోటు తెరచడానికి. ఎలాగరా ఆ గోదావరమ్మని చూడు, ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఎక్కడికో పోతోంది. బతుకంతా కన్నీరైనా ఆగిందా? ఎందరికో తాగే నీళ్ళైందిరా. నీ కన్నీళ్ళు కూడా అలాగే ఈ ఊరికి నీళ్ళు అవ్వాలి. అప్పుడు ఆ గోదావరమ్మలా నీ జీవితం కూడా పుష్కరం అవుతుంది. అలా వాల్మీకి మాటలు చంద్రం మీద బాగా ప్రభావం చూపించాయి. అతనిలో ఆవేశం వచ్చింది, ఆదర్శం బయటకొచ్చింది. భైరవపాలెంలో స్కూలుంది, కానీ స్కూలు మాస్టారు లేరని తెలిసింది. కలెక్టర్ ద్వారా ఆ ఉద్యోగం సంపాదించాడు. సుఖార్థినః కుతో విద్య నాస్తి విద్యార్థినః కుతో సుఖం. సుఖపడితే విద్య రాదు, కష్టపడితే విద్య వస్తుంది. కాబట్టి అందరూ కష్టపడి బాగా చదివితే మీరంతా కూడా అభివృద్ధి చెందడానికి, జీవితంలో పైకి రావడానికి బాగుంటుంది. అలా ఒంటి చెయ్యి చంద్రం ఒంటి చెయ్యి మాస్టారయ్యాడు. ఊర్లో జనానికి మంచివాడయ్యాడు. దండాలు పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఆ ఊరికి మరో సమస్య వచ్చింది. పోస్టాఫీస్ ఉంది, కానీ పోస్టు మాస్టారు లేక ఆ భైరవపాలెంలో జనం తిప్పలు పడ్డారు. దాంతో చంద్రం అనఫీషియల్గా పోస్టు మాస్టర్ కూడా అయ్యాడు.
దాంతో ఊర్లో అందరికీ చందమామ చేతికందినట్టయింది. ఊర్లో చంద్రం గౌరవం పెరిగింది, దండాలు కూడా పెరిగాయి. కానీ ఎంత మంచి చేసినా మనసులో బాధ మిగిలిపోయింది. అందుకే అవిటివాళ్లు పెళ్లికెందుకు పనికిరారు అని ఆవేశం వచ్చింది. దాంతో అవిటివాళ్లకి పెళ్లిళ్లు చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఊరందరికీ దేవుడైపోయాడు. కూతురు పెళ్లికి డబ్బులు లేవన్నావుగా? అవునయ్యా. ఇవిగో ఈ డబ్బులు. డబ్బులు లేకపోవడం చాలా దారుణం రా. ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ కూతురు పెళ్లి. అలా ఈ దేవుడికి 60 ఏళ్ళు వచ్చేశాయి. అయ్యయ్యో జాతయ్య లేవండి, ఎలా పడిపోయారు? అయ్యో లేవండి. అప్పుడు మొదలైంది దేవుడి కథలో మరో కాండ, ఆడకాండ. ఎవరో తెలిసిన వారికి మళ్ళీ జాగ్రత్త తీసుకుంటుంది. ఈవెన్ ఎప్పుడు చూడలేదే నేను మీకు. తెలుసండి, మీ గురించి తెలుసు, మీ బడి తెలుసు, మీ తపాల ఆఫీసు తెలుసు, మీ తపన తెలుసు, మీ తపస్సు తెలుసు. జాగ్రత్త అండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఎవరేమే నా గురించి అంత తెలుసు అంటుంది? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే. సరమ్మా, మగాడంటే చంద్రం గారిలా ఉండాలి. నా భర్తలా బతుకున్నంతకాలం భార్య నేర్పించేవాడు అసలు మగాడే కాదు. ఊరి కోసం బ్రతికేవాడు, ఊరిని బ్రతికించేవాడే మగాడు. చెయ్యలేకపోతేనే మనసున్న మహారాజు పెళ్లి కాకపోయినా ఎంతోమంది అనాథులకి నాన్నయ్యాడు, నాకు కూడా బంధువయ్యాడు, ఆత్మ బంధువు. అందరికీ ఆయన ఎన్నో చేస్తున్నారు, కానీ ఆయనకు మాత్రం చేయడానికి ఎవరున్నారు? ఆయనకి నేనే ఏదైనా చేస్తే. చేస్తా గోదారమ్మా, చేస్తాను, చేస్తానమ్మా, చేస్తాను.
మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఏం డాక్టర్, పోతానా? పర్లేదు చెప్పండి, ఈ గుండె ఎన్నో తట్టుకుంది. అంటే మీకు క్యాన్సరా? అప్పుడప్పుడు రక్తం పడుతుంది. ఎలా చెప్పారు? సినిమాల్లో చూస్తున్నాం కదండి. మధ్యాహ్నం మీరు వచ్చేసరికి గుత్తి వంకాయ కూర, పప్పు, చింతచిగురు కూడా చేసి పెడతానండి. వచ్చి తినండి. కమల తన కోసం కష్టపడడం అతనికి నచ్చిందో లేక కమలే నచ్చిందో అతనికే తెలియాలి. కానీ అతని మనసులో మాత్రం ఆమెకే స్థానం దక్కింది. అందుకే గోదావరి సాక్షిగా ఆమెకి తన మనసులో మాట చెప్పాడు. నా రామచంద్రుడి సాక్షిగా, ఈ గోదారమ్మ సాక్షిగా, నా మనస్సాక్షిగా నా మనసులో మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. అతని కోరిక ఆమెకి ఇష్టం లేదో లేక ఇష్టమైనా తప్పనుకుందో తెలియదు. కానీ అతని జీవితంలోకి వచ్చిన వెన్నెల మాయమైంది. చంద్రుడికి మళ్లీ గ్రహణం పట్టింది. పోయే ముందు ఆఖరి కోరిక తీరకుండానే పోతాడేమో, ఆ దేవుడికే తెలియాలి. లేదు చంద్రం బాబు, ఊరికి దేవుడైనా సరే ఆ వయసులో ఆయన కోరిక తీరిస్తే ఊరుకుంటుందా? అంత గొప్ప మనిషిని చేరడం కన్నా నాకంతకన్నా అదృష్టం ఏముంటుంది? నాకిష్టమే, కానీ ఈ ఊరు ఇష్టపడదు కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
అదే ఆలోచిస్తున్నానమ్మా. కమలా, ఇరవై ఏళ్ల వయసులో పెళ్ళి శరీరాల కోసం, అరవై ఏళ్ల వయసులో పెళ్ళి ఆత్మల కోసం. నువ్వు నా ఆత్మ బంధువువి. కానీ ఈ ఊరు ఒక మంచి కోసం వంద మంది చెడ్డ అనుకున్నా పర్లేదు. ఏమంటావు? అతనికి ఏటి? అతను అంతేరా. రే, కొత్త పెళ్లి కొడుకు గారు వస్తున్నారు చూడండిరా. చంద్రం గారేనా? చంద్రం గారు, చంద్రం గారు అయిపోయి చేపన్న తర్వాత గోదాట్లోనే ఉండాలి. వాళ్ళలో పడింది అనుకో ముందు ఒడ్డుకు వస్తుంది, తర్వాత పొయ్యి మీదకి వెళ్తుంది, ఆ తర్వాత కడుపులోకి వెళ్తుంది. అదండి ఈ వయసులో వాళ్ళలో పడ్డాడు. అందుకే అంటారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. ముసలోడు అయిపోయాక ముచ్చట పడితే ఇలాగే ఉంటుంది. ఆయన ఎన్నట్టున్నాడండి బాబు? ఏంటి అన్నవరా మన మీద చెప్పినట్టు, ఊరంతా కోడే కూస్తూ ఉంటే కోడయ్యట్రా మైకులో మారుమోగిపోతుంటే. మరి మన మీద కొత్తగా అంటున్నట్టు. నా పెన్షన్ నా భార్య కమలకు వచ్చేటట్టు మీరే చూడాలి కలెక్టర్ గారు. షూర్, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. తప్పకుండా సార్, నిశ్చింతగా వెళ్ళొస్తాను. చేపల కూర తినాలనిపిస్తుంది. మీరు తినరు కదా. నువ్వు చేపల కూర ఎలా వండావో ఒకసారి చూద్దామని. ఎందుకండి? ఎందుకో తెలీదు, నువ్వు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది కమల. వడ్డించు.
రుచిగా ఉంది కానీ ప్రాణం ఎంత బాగా ఉంటుందా? అందుకనేమో దేవుడు అందరి ప్రాణాలు తీసేస్తున్నాడు. ఏమండి ఏవండి 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 లేవండి ఏవండి లేవండి మాట్లాడండి ఏవండి లేవండి ఏవండి ఏవండి నాకు చాలా భయంగా ఉంది ఏవండి మాట్లాడండి చీకటిలో చంద్రుడతను నందివర్ధనం అతను పారిజాత దళమతను అత్సంగా చెప్పమంటే దేవుడి తనయుడు అతను అతను అతనే ఔనతనే మత్స్యావతార మహిమ. చంద్రం గురువింద పూస కాదు, మంచి ముత్యం. వాడికి కమల మీద కోరిక కాదు, కమల బాగుండాలనే కోరిక. కమలని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసారా? తన కథ విన్నాను రా. పాపం దిక్కు లేనిది, తిండి కూడా లేనిది. నేను పెళ్లి చేసుకుంటే తన నా భార్య అవుతుంది, నా భార్య అయితే నేను పోయాక నా పెన్షన్ తనకు వస్తుంది. ఆ డబ్బుతో తను సుఖంగా బతుకుతుంది. అంతకంటే తనకివ్వడానికి నా దగ్గరేం మిగలలేదురా. ఆ మాటకొస్తే నేనేం మిగలడం లేదురా. బాధపడకు, నేను కామంతో పెళ్లి చేసుకోలేదు, కామల కోసమే చేసుకున్నానురా. Thank you.
కమల ఎంతో పుణ్యం చేసుకుంది కనుకే వాడికి భార్య అయింది. ఊరికి మంచి చేసినట్టే వాడి కమలకి కూడా మంచి చేశాడు. దేవుడికి పాపం అంటకట్టకండిరా, కళ్ళు పోతాయి. చంద్రం ఇక్కడ పుట్టడం మీ పుణ్యం, ఇక్కడే పోవడం కూడా మీకు పుణ్యం. అంత గొప్పోడరా చంద్రం. మీరు నా రుణం తీర్చుకుని వెళ్ళిపోయారు, మరి నేను ఇలా మీ రుణం తీర్చుకోవాలి? మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో మీరు మీరే నాకు భర్తగా కావాలి. నేను మీరు ఇష్టపడ్డ సుందరి నవ్వాలి. అప్పుడే నేను మీ రుణం తీర్చుకుంటాను. ఈ కోతాలు సాక్షిగా నువ్వు మన్నిస్తే చంద్ర మమ్మల్ని మన్నించినట్లేనమ్మా. నిజంగా చంద్రం ఈ భైరూపాలానికి దేవుడు అమ్మా. ఈ దినం నుండి నువ్వే మా చంద్రం నాన్న. కాదండి, చంద్రం అమ్మ. చంద్రం బాబు లేని లోటం ఎవరు తీర్చలేరు. చంద్రం బాబు, చంద్రం బాబే. ఎక్కడికి పోయేవరా చంద్రం? ఇది మత్స్యావతారం కథ. మనిషి దేవుడవ్వడానికి మంచి మనసుంటే చాలు, అవిటి తనం అడ్డం కాదు అని నిరూపించిన ఏకాదశి చంద్రుడి కథ. తామర పూల తెలుపతని నీదని నాదని చూడని చూడడు, నానే వాళ్ళని వదలనే వదలడు. మనలోన కనబడని మనిషే మరి. నా కోసం వందల మందికి చెంతగా ముందుకు ముందుకు సాగేగా.